రాష్ట్రవ్యాప్తంగా ఆదాయం లేని ఆలయాల అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న 5000 గౌరవ వేతనాన్ని 10000 రూపాయలకు పెంచుతామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 10000 గా ఉన్న భృతిని 16500 చేస్తామన్నారు. సోమవారం విజయవాడలో అర్చకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అర్చకులకు వారసత్వ హక్కులు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఇటు విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణానికి 3 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ఆయన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునర్నిర్మించాలని నిర్ణయించారు. కొండపైన శాశ్వత నీటి వసతిని కల్పించనున్నారు. ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించడంతో పాటు ధ్వజస్తంభం ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొండపైన ఉన్న కోనేటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని, ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇప్పుడున్న ఇరుకుమెట్ల మార్గాన్ని వెడల్పు చేయాలని నిర్ణయించారు. మరోవైపు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం పూర్తయింది. 13 ఫిబ్రవరి కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పూర్ణాహుతి, రథ ప్రతిష్ట కార్యక్రమాలను దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. 22 ఫిబ్రవరి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహిస్తారు.